గజాన మహనిషం అనేకదంతం మత్తానం ఏకదంతమస్మహే శ్రీ వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమ ప్రభు నిర్విఘ్న కురుత సర్వసర్వద ఓం గురు బ్రహ్మం గురు విష్ణుం గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం సత్యే శ్రీ గురువే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధియ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమ గణిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు అప్లోడ్ చేస్తున్నానండి. మా ఇంట్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్, అంటే ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఈ ఇయర్ స్పెషల్ ఏంటి, ఇంకా వింత వింత సంఘటనలు అయితే మేము వినాయక చవితి జరిగే సందర్భంలో జరిగాయి, వాటినంతా కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే పిల్లలు హడావిడి కదండి, మా వారు మామూలుగానే హడావిడి. సో ఈరోజు కొంచెం అంటే 2:00కి స్టార్ట్ చేయాల్సి వచ్చింది, 2:00 పైన. సో అప్పుడు ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అప్పటికప్పుడు ఇలా అంటే మార్నింగ్ ముగ్గులు పెట్టాను. ఇక్కడ ముగ్గులు మాత్రం మా పాప జల్లెడతో వేసి దాని లోపల కలరింగ్స్ ఇస్తూ ఉంది. ఆమె పెట్టిన ముగ్గులు కాదండి, అస్సలు అవాకోకండి. మీకు ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ జలక్ అన్నమాట. ఇంకా నేను పప్పులు అన్నీ నానబెట్టేసుకున్నాను, 1 by 1 వంటి చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. రైస్ కుక్కర్లో రైస్ పెట్టే సాంబార్ పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా పొంగల్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కటి అంటే నేను 2 బర్నర్ స్టవ్ ఇప్పుడు పెట్టుకున్నాను, అది గ్యాస్ బండ చిన్నది కదా, అందుకనేసి నేను దట్టు మేము స్ట్రెంగ్త్ తగ్గింది కాబట్టి 2 బర్నర్లది పెట్టుకున్నా. కొంచెం టైం తీసుకున్నా కానీ అన్నీ ఆల్మోస్ట్ అలా అన్ని ప్రసాదాలు చేశానండి. ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను ప్రసాదాలు కూడా, అంటే వంటలు చేయడం ఇవంతా కూడా యాడ్ చేయట్లేదు, మీకు బాగా బోరు కొట్టిస్తున్నానని. సో మా యొక్క విఘ్నేశ్వరుని పీఠం కోసమని మేము రెడీ చేసుకున్న ముగ్గులు. ఇంకా ఈ పీటలు వచ్చి నేను లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేశానండి. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ వీడియోస్ కానీ పెట్టుంటాను, మేబీ తెలియకపోతే మాత్రం నా ఓల్డెన్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి, లేదా నాకు లింక్ కనుక ఉంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి చూస్తాను. గోల్డ్ కలర్ పీటలు 2000 రూపీస్ వర్త్ పడ్డాదండి. నేను జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మాకు డోక్రా మహిళ ఇస్తుంది అన్నాను కదా, సో దాని దగ్గర అయితే పర్చేజ్ చేశాను. ఇంకా వినాయకుడిని అయితే మేము అలా రెడీ చేసామన్నమాట, అంటే రెడీ చేసింది కూడా మీకు ఫుల్గా యాడ్ చేయలేదు, రెడీ చేసి పెట్టేసాము. ఇంకా మేము పూజ చేసుకున్నదేనా, ఇంకా అరటి చెట్లు ఉన్నదా, అది బయట కానీ తీసుకొచ్చాం కానీ పెట్టలేదు అనమాట, హడావిడి అంతా హరి బరి అట్లా టెన్షన్గా చేయటము. సో ఈ ఫస్ట్ ఉండేది వచ్చి మేము ఊరికి ఎత్తుకెళ్ళే వినాయకుడిని పెద్ద లడ్డు, ఇంకా చిన్న లడ్డూలు ఇవంతా మేము వినాయకుడి దగ్గర పెట్టున్నాం. ఇంకా నేను రెడీ చేసినటువంటి పిండి వంటలు, స్వీట్లు, వినాయకుడికి ఇష్టమైన కుడుములేనా, సుఖీలేనా, వడలేనా, పాయసము, ప్రసాదము, పప్పు, నెయ్యి, పెరుగు, పాలు, అన్నము, సాంబార్, రసం అన్నమాట. సో నేను రెడీ చేసిన ఐటమ్స్ అవి. ఇంకా మా వారు ఫైనల్గా పసుపు ముద్దుతో వినాయకుని రెడీ చేసి గరికిదమ్మన్నాడు. మా వాడు గరికిదమ్మంటే అది ఇంకా చెప్పడం ఎందుకులేండి, గరికిదమ్మంటే వాడు ఎండిపోయిన గ్రాసం తెచ్చాడనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ అంటే ఎలా చెప్పాలో ఏమో అర్థం కాక ఫైనల్గా వెళ్ళి ఆయనే వెళ్ళి గరికి తీసుకొచ్చి వినాయకునికి అయితే అంటే పసుపు వినాయకునికి పైన పెడతాం అనమాట గరికిని అలా. సో మేము అంటే బంకమట్టితో చేసిన మోల్డింగ్ బొమ్మ తెచ్చుకున్నాము. మా ఇంట్లో వెండి కాయిన్స్ మా వారికి వచ్చాయి అన్నాను కదా, అందులో లక్ష్మీ వినాయకులు, వినాయకులు, వెండి కాయిన్స్ ఒక 3 వచ్చాయి అన్నమాట. అందులో లక్ష్మీ వినాయకులు ఉండేటువంటి కాయిన్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా 2 కాయిన్స్ ఆ పక్క ఈ పక్క పెట్టాము. పండ్లు ఇవంతా కూడా డెకరేషన్కి అంటే బాగా వినాయకుడు ఫ్రీగా కనిపించాలా అన్న ఉద్దేశంతో వెనకలు పెట్టేసామండి. ఈవెన్ బుక్స్ కానీ వెనకలు పెట్టేశాము డిస్టర్బెన్స్ లేకుండా. దీపస్తంభాలు పెట్టాను, చిన్న దీపాలు పెట్టేసుకున్నాను అన్నట్టు. ఈ సంవత్సరం వచ్చి గ్రీన్ కలర్ క్లాత్ వేశానండి, వినాయకునికి చాలా చాలా ఫేవరెట్ కలర్ అనమాట గ్రీన్ కలరు. సో డెకరేషను మామూలుగా అంటే కొంచెం సైడ్కి పెడుతున్నాను, ఇయర్ మాత్రం మిడిల్లో పెట్టుకుందాము, మనం పూజ చేసుకొని కానీ బాగా స్పేసియస్గా ఉంటుంది అనేసి. కార్పెట్ అయితే వేసాను కానీ మా సార్ కార్పెట్ తోసేసి ఆయన వేరే ప్లేస్లో పెట్టుకొని కూర్చున్నాడు అనమాట. పిల్లకాయలంతా అంటే హాల్లో కొంచెం స్పేస్ తక్కువనే చెప్పాలి నాకు, ఎందుకంటే ఇటు సైడ్ దివాన్ ఉంది, ఇటు సైడ్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్, టైలరింగ్ మిషను ఇవన్నీ ఉన్నాయి. సో నా యొక్క సెల్ఫీ ఇది తీస్తాను, ట్రైఫాడ్ కానీ ఇక్కడ పెట్టాను. ట్రైఫాడ్ అంత ఎఫెక్టివ్గా కవర్ చేయలేదని మా పాప కవర్ చేసింది అనమాట. షేక్ అవుతా వచ్చే వీడియోలంతా మా పాప తీసినటువంటి లెక్క. మా వాడిని
హారతి పళ్ళ మీర అంటే పంచిపాదలు ఇచ్చాడు మా సారు వాడిని, ఇంకా కారాలు మిరియాలు నవ్వులుతా, హారతి పళ్ళ వివరా అంటే పంచిపాత్ర ఇస్తా వివరా అనేసి నని మంత్రాలతో తిట్టాడు అనమాట. నేను వీలైతే ఈ చిన్న క్లిప్పింగ్ స్టార్టింగ్ పెట్టడానికి అయితే చూస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అంటే మంత్రాన్ని గట్టిగా చదివితే అది తిట్టినట్లు లెక్క, మేము పక్కపక్క నవ్వాము. సో అలా మంత్రాలతో తిట్టడం కూడా మీరు నేర్చేసుకోండి. ఇంకా మా వాడు ఫైనల్గా తీసుకొచ్చి ఇవ్వడము, నేను విఘ్నేశ్వరుని యొక్క వ్రతకల్పం బుక్ సమ్ ఇయర్స్గా పెట్టుకున్నాను, ఆ బుక్ అడిగాను పైన ఉంది అనేసినని. మా పాప వచ్చి హెయిర్ స్టైల్ వేసుకున్నది, నేను శారీ కట్టుకుంటాను అన్నది, దానికి అయితే బాగా చిరాకు అనిపించినట్టుంది ఏమో, హెయిర్ స్టైల్ వేసినాక హెడ్ ఏక్ వచ్చిందంట, అందుకని ఆ డ్రెస్సే మార్చిన, నేను ఇలానే చేస్తా వినాయకుడికి పూజ అని అది భీష్మించుకొని వచ్చింది. ఆ నెక్స్ట్ వీడియోలో ఆమెను కవర్ చేయకూడదు, నీ హెయిర్ స్టైల్ ఇంత కష్టపడి వేసాను కదా, హెయిర్ స్టైల్ అయినా చూపెడతానంటే హెయిర్ స్టైల్ వరకు చూపించి నన్ను చూపించద్దండి, ఎలా చూపించాలి చెప్పండి. సో ఇంత ఇంత బిడ్డలు పెట్టుకొని మేమైతే వినాయకుని పూజ హ్యాపీగా చేసేసుకున్నామండి. అంటే పిల్లలంతా కూడా ఓపిక్గా కూర్చున్నారు, మేము కొంచెం బాగా అంటే టైం తీసుకొని చేసుకుంటాము. ఇంకా జిల్లేడు మాల చాలా బాగా కట్టారు, సూది ఎత్తుకొని మా వారు ఓపిక్గా కట్టి వినాయకునికి వేశాడు. ఇది కిరీటం లాగా పెట్టాలనేసి జిల్లేడు పూలన్నీ కూడా ఒక కిరీటంలాగా రెడీ చేసి మా పాపకి ఇచ్చాము, ఆమె తల మీద పెట్టింది చూడండి. సో ఆ క్లిప్పింగ్ ఆ క్లోజప్లో చూపెడుతున్నాను. ఇంకా వినాయకునికి పెద్ద లడ్డు ఒకటి, చిన్న లడ్డు కొన్ని, అన్నీ అంటే ఆలక్కాయనా ఆపిలేనా మాకు అందుబాటులో ఉండేటువంటి పండ్లన్నీ ఆఖరికి మొక్కజొన్న కూడా తీసుకొచ్చి అటు సైడ్ ఇటు సైడ్ అంటే వెనకాల గ్యాప్లో దోపేశాడని చెప్పాలా. ఇంకా మామూలుగా యాజ్ యూజువల్గా అరిటాకులు అంటే అరటి చెట్లు, అంటే గ్రీన్ అంటే ఇష్టం అంట వినాయకునికి, ఫేవరెట్ కలర్ వచ్చి గ్రీన్ అని చెప్తారు. సో మాక్సిమం గ్రీన్ వర్షెస్లో ఉండేటువంటి ఆల్మోస్ట్ అలా అన్నీ పెట్టాము. ఇంకా పసుపు వినాయకునికి పూలు వేసేసి దీపాలు కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాం అనమాట. ముందు మనము అష్టోత్తరాలు చెప్పేటప్పుడు కానీ ఇలా కథ చదివేటప్పుడు కానీ పూలు వేస్తూ ఉంటాం కదా, సో అలా ప్రసాదం మీదనో లేదంటే దీపాల మీదనో పెడితే డిస్టర్బ్ అవుతాయి అనేసి ఈ సంవత్సరం కొంచెం ప్లాన్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి అటు ఇటు దూరంగా పెట్టేసుకున్నాము. సో మా వినాయకుడు లడ్డూని ఎల్లో కలర్ లడ్డూని ఎత్తుకొని ఎంత అందంగా ఉన్నాడో చూడండి. నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా చాలా కష్టపడి చేశాడు మా వారు మా బాబు అనమాట. అంటే పూజ సెక్షన్ అంతా మా వారు పిల్లలు చూసుకుంటారు, ఎస్పెషల్లీ వినాయకుని పూజ అంటే మాత్రము ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళదే ఉంటుందన్నమాట. ఫైనల్గా నేను వంట చేసుకొని వచ్చేసి మనం రెడీ అయ్యేసి కూర్చొని కథ మాత్రం చదువుతా, అష్టోత్తరాలు చదువుతాను. అంటే నా వర్క్ దేవుడి రూమ్లో ఇంత తక్కువ ఉంటుందన్నమాట ఓన్లీ వినాయకుని పూజ విషయంలో, ఎందుకంటే ఫుల్ పార్టిసిపేషన్ మా వారిది పిల్లలదే ఉంటుంది. మా వారు పెళ్లిగా ముందు కూడా వాళ్ళ ఊర్లో వినాయకుని గుడిలో పూజ చేశారంట, అంటే అయ్యోరు అంటుంటాము, సారీ చిన్న అంటే బై మిస్టేక్ వచ్చేసింది. నిజంగానే బాగా మంత్రాలు చదవటం కానీ పూజల్లో పద్ధతులు కానీ నెక్స్ట్ ఎలా పూజ చేసుకుంటే మంచిది ఎలా చేసుకోవాలా వాస్తు విషయాలు కానీ అంటే పద్ధతులన్నీ కొంచెం బాగానే పాటిస్తారు మా వారని చెప్పాలా. సో తన దగ్గర నుంచి నేర్చుకొని నేను కొంచెం డెవలప్ అయ్యాను. అంటే మనకు కొంతమేరకు తెలుసు, ఇంకా పెద్దవాళ్ళు చెప్తే ఇంటే బాగుంటుంది కదా. సో అలా మా వారు మాత్రము కొంచెం పర్ఫెక్ట్గా చేయాలి పూజ అన్నట్టయితే చేస్తారు. ఇంకా పూజ అయిపోయినాక మనము ఏ పూజలో అయినా పసుపు కలర్ అక్షింతలు పెట్టుకుంటాం కదా, వినాయకునికి మాత్రం ఎర్ర అక్షింతలు చేసి పెట్టుకోవాలండి. అంటే ఈ సంవత్సరం మిస్ అయ్యే ముందు నెక్స్ట్ ఇయర్ అయినా పెట్టుకోండి. మనకి ఎంతకీ తీరని కోరికలు, అస్సలు కష్టాలు ఏ విధంగా తొలగట్లేదు అనుకునేవాళ్ళు మన వినాయకుని పూజ చేసినప్పుడు, అంటే వినాయక చవితికనే కాదు సంకటహర చతుర్దశి కానీ ఇట్లా వినాయకునికి సంబంధించి ఏ పూజ చేసినా ఎర్రని అక్షింతలు నేను పక్కన తెల్ల కప్పులో పెట్టినాను చూడండి, ఎర్రని అక్షింతలు కనుక మనం పూజ అంతా కంప్లీట్ చేసుకొని మనం కథలు చదువుకొని అష్టోత్తరాలు చెప్పుకొని, ఆ కథలు చదవలేని వాళ్ళు కూడా అష్టోత్తరాలు చెప్పుకొని ఫైనల్గా మనము వినాయకునికి ఎర్ర అక్షింతలతో కనుక అంటే మన కోరికలు ఆయనకి చెప్పుకొని అక్షింతలు ఆయన మీద వేసి మన పూజ అంతా అయిపోయినాక మనం కనుక తీసి మన తల మీద చల్లుకున్నాము అంటే 100% మనం కోరిన కోరికలు నెరవేరడానికి ఛాన్స్ ఉందంటండి. అంటే జినాయిన్గా కోరే కోరికలు నెరవేరుతాయంటే చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా, ఏదైనా ఇంటి పని మొదలు పెట్టాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా హెల్త్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఏ విధమైన సమస్యలు మనకు అసలు సొల్యూషన్ లేని సమస్యలు అనేటివి కూడా మనము ఈ ఎర్ర అక్షింతలు స్వామికి సమర్పించి ఆ స్వామి పూజ అయిపోయినాక మేమైతే మా అంటే పూజ అయిపోయినాక నాకు పిల్లలకి మా వారైతే అక్షింతలు వేయడం జరిగింది. ఇంకా ఆయన వేసేసుకున్నారనమాట. ఇంకా అలా
అక్కడ పూజ అయిపోయినాక మళ్ళీ మా నట్టింట్లో పూజ వేసి, అంటే ఇక్కడ కొంచెం ప్రసాదం సపరేట్గా తీసి పెట్టాము, ఇంకా పెద్దలకు కానీ తీసి పెట్టాము అన్నమాట. అక్కడ పూజ అయిపోయినాక ఇక్కడ హారతి చేయడము, అంటే అక్కడ మాత్రమే కొబ్బరికాయ కొట్టాము, నడి ఇంట్లో పెట్టుకున్నాను అన్నాను కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి అంతా దేవుళ్ళకి అంతా ఇచ్చేసుకొని ఇక్కడ అయిపోయినాక బయట కానీ వెళ్ళి మా అమ్మ నాన్న మా అత్తమ్మ ఫొటోస్ దగ్గర నేను ప్రసాదం పెట్టున్నాను అనమాట. ఒక ఆకు వేసి అట్లా, అంటే చిన్న అంటే కొంచెం కొంచెంగా ప్రసాదం పెట్టాము. వినాయకుని దగ్గర కానీ ఒకే ఆకు వేసామండి. ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు 5 ఆకులు వేస్తారు, కొందరు 3 ఆకులు వేసి ఒక దాంట్లో ప్రసాదం నైవేద్యం పెట్టి ఇంకొక దాంట్లో అంటే ఆ పక్క ఈ పక్క సాంబార్ అన్నమో అట్లా పెడతారనమాట. కానీ మేమైతే వినాయకునికి ఎస్పెషలీ ఒకే ఆకు, పెద్ద తలాకు అంటారు, ఆకు వేసేసి మనం చేసిన పదార్థాలన్నీ అంటే ప్రసాదము అంటే ఒక్కటని కదండి, ఈవెన్ అరటికాయ తాలింపుతో కూడా యాడ్ చేసి చేశాను. వినాయకునికి కడుపు నిండా మనం చేసి పెడితే ఆయన అంత తృప్తిగా ఉంటే సంవత్సరం అంతా మనం అంత తృప్తిగా ఉంటామంట. సో నా నమ్మకం అది, అంటే మా పెద్దవాళ్ళు చెప్పింది. ఇంకా ఫైనల్గా నా పూజ అయిపోయేసి వ్రతకల్పం అయిపోయేసి హారతి ఇచ్చేసి స్వామి మీద అక్షింతలు అయితే వేసేసేదానికి 1 బై 1 వస్తున్నాం అన్నమాట. మా ఇంట్లో పిల్లలు, ఇంకా మా మామయ్య, మా అమ్మయ్యను మా అమ్మకి తమ్ముడు అనమాట, మామయ్యను ఇంకా అల్లుడు, వీళ్ళంతా ఈరోజు నా పూజలో పార్టిసిపేట్ చేశారు అని చెప్పాలా. సో ఒక్కొక్కళ్ళు మొక్కొని, అంటే వాళ్ళ కోరికలో నేను అదే చెప్పాను, మీ కోరికలు ఏమున్నా మనసులో అనుకొని స్వామికి కనుక నివేదించాము అంటే కోరికలు నెరవేరదని. మా వాడిని మాత్రం 10th పాస్ అవ్వాలని మొక్కేరాన్న నేను. ఇంకా మా వారు యాజ్ యూజువల్గా ఆయన ఏం మొక్కను అంటారు, సో ఆయన కానీ సమర్పించేశారు. ఇంకా ఒక్కొక్కళ్ళకి కర్పూరం వేస్తా, హారతి ఇచ్చే వాళ్ళు హారతి ఇవ్వడం లేదా కళ్ళకు అద్దుకోవటము, అక్షింతలు వేసేయటము, ఇట్లా అయితే మా పూజ అయితే కంటిన్యూ అవుతుంది. గుంజలు మాత్రం మా వారు కంటిన్యూస్గా 21 తీశారండి. అందులోపల ఈ నల్లుడు ఈయన కానీ అక్షింతలు ఎన్ని రకాల కోరికలు కోరినాడో కానీ 5-6 సార్లు వేసాడని చెప్పాలా. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసి వాడు కూడా స్వామి ముందు పడి మోకరిల్లి దండం పెట్టేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా పిల్లలు కానీ అలానే చేస్తారు, ఫైనల్గా మామయ్య కానీ అలానే చేశారనమాట. నేననే కాదండి, ఎవరికైనా కూడా మామూలుగా పసుపు అక్షింతలు వేయటం వేరే, మనం కోరిన కోరికలు నెరవేరాలి, సంకటాలు తొలగిపోవాలి, వినాయకుని పూజ అంటే మాత్రం ఖచ్చితంగా ఎర్ర నక్షింతలతో మీరు ఒక్కసారి పూజ చేసి చూడండి, ఎంతకీ నెరవేరిన కోరికలు ఎంతటికి కాని పనులు కూడా సులువుగా అవుతాయండి. సులభమైన మార్గాలు అయితే మనకు దొరుకుతాయన్నమాట. సో ఇంకా ఫైనల్గా మా బుడతది ఏమంటే, నా ఫేస్ చూపించొద్దు, నా హెయిర్ స్టైలే చూపించాను గొడవ అనమాట. ఈమె అక్షింతలు వేస్తా, ఆడ గొడవలు అన్నారు గొడవలు, ఫైనల్గా రచ్చరంబోలా చేశారు. ఇదే డ్రెస్తో ఈమె మా నిమజ్జనం కూడా చేయడం జరిగిందనమాట. మా పూజ అయిపోయినాక మేము వినాయకుని నిమజ్జనం కూడా అందరూ చేసినట్లు కాకుండా మేము డిఫరెంట్గా చేస్తాము, ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాము. సో ఈ ఇయర్ మేము నిమజ్జనం కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇప్పటికే బాగా లెంత్ అయింది కదా, బోర్ కొట్టించేసుకున్నారు. అలా కాకుండా నిమజ్జనం వీడియోని మాత్రం ఇంకొక అంటే పార్ట్ 2గా పెడతాను. మేము నిమజ్జనం ఎలా చేసాము, ఎక్కడ చేసాము, ఎందుకోసం చేసాము, ఏ పర్పస్తో చేసాము అన్నది క్లియర్గా మీకు షేర్ చేసేస్తాను. ఇంకా ఫైనల్గా మా వినాయకుని పూజ ఇలా అయితే మేము పూర్తి చేసేసుకొని ఇంకా ఫస్ట్ వచ్చి మనం కొండెక్కేంత వరకు అంటే దీపారాధన చేస్తున్నాం కదా, ఆడ కొండెక్కిన తర్వాత ఇంకా బయట వచ్చి ఈ మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మకి ప్రసాదం పెట్టున్నాను, అన్నిటితో పాటు కుడువులు కూడా పెట్టా. మా వాడికి కుడువులు కనిపించలేదంట, వాడు ఎంతసేపు గొడవ, మా కుడువులు పెట్టలేదు నువ్వు అని, లేదు రా పెట్టాను రా అంట, చూడు అక్కడ ఎంతసేపు ఆ డిస్కషన్ అది, రే దండం పెట్టరా అంటాడు వాళ్ళ డాడీ. ఇంకా మా నేత్ర వచ్చి ఒక సైడ్ వాళ్ళ డాడీ వెలిగించేశారు కదా హారతి కర్పూరము, ఇంకా ఒక పక్క నేను వెలిగిస్తానని కూర్చున్నది, అది చేస్తానంటుంది. కానీ కర్పూరం వెలిగించేది మాత్రం ఇంతవరకు మా పాపకు రాలా, ఎప్పుడు నేర్చుకుంటుంది ఏమో వాళ్ళ డాడీ అదే అనమాట. ఫస్ట్ నువ్వు నేర్చుకో, అగ్గిపెట్టి గీసేది నేర్చుకోమని వాళ్ళ డాడీ హెల్ప్ చేసి ఇంకా హారతి ఇవ్వడం జరిగింది. ఇంకా మా అమ్మ నాన్నకి హారతి ఇస్తుంటే ఇంకా అత్తమ్మకి నేను హారతి ఇచ్చాను. పిల్లలు కానీ 1 బై 1 హారతి ఇవ్వడము, దండం పెట్టుకోవడము, మా పెద్దవాళ్ళను అంటే మనము ఏ విధమైన పూజలు చేసినా వీళ్ళు మన వంశానికి అంటే మూల స్తంభాలు కదా, సో వాళ్ళు ఎప్పుడైనా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు అనేది మా నమ్మకం అనమాట. అందుకని మేము ఏదేముడికి పెట్టినా లేదా ఏం దండం పెట్టుకున్నా లేదంటే ఒక పండు తెచ్చినా కూడా వీళ్ళకి కూడా పెట్టి ఇలా పిల్లలకి కానీ నేర్పిస్తామండి. పార్టిసిపేషన్ విషయంలో మాత్రం ఏం తగ్గేది లేదు. ఇంకా ఫైనల్గా
ప్రసాదం తీసుకెళ్ళి కాకి పెట్టేసి వచ్చాము. నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదా, మా బాబు దగ్గర మా వారి దగ్గర ప్రతిరోజు మేము ఏం చేసుకుంటే టిఫిను అది తీసుకెళ్ళి కాకికి పెడతాం అన్నమాట. ఇంకా నైట్ మిగిలింది కుక్కకు పెడతాము. అంటే మనతో పాటు కొన్ని ప్రాణులు కూడా మనం పోషించాము అంటే మన అంటే ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనేది మా నమ్మకం. మాకున్న దాంట్లో మా శక్తి మేరకు అంత ఇంత పెడతా ఉంటామండి. మిగిలిన వాటివి డొనేషన్స్ పూజలు అట్లా అంతా సపరేటు. ఇది మేము రెగ్యులర్గా చేసేటువంటి వర్క్ అన్నమాట. ఇంకా ఫైనల్గా ప్రసాదం తినేసి బాగా అంటే ఇప్పటికే ఎక్స్ అయిందనమాట, ఎలా చెప్పాలా, బాగా డల్ అయిపోయింది. 3:30 అయిపోయింది పూజ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపల 3 అయిపోయింది. ఇంక కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకొని 5:30 అంతా నిమజ్జనం చేసేసామండి. మా పూజ అంతా అయిపోయినాక మాకు అరటి పిల్లకలు ఇంటి ముందు పెట్టారు మా వాళ్ళు. సో ఇంత ప్రశాంతంగా ఇంకా గోరింటాకు పూలు కానీ తీసుకొచ్చారండి. వాటిని అయితే పూజ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టినారు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారనమాట వినాయకునికి. సరే మంచి స్మెల్ అండి, ఎక్సలెంట్ ఉంది స్మెల్ మటుకు. మనం ఇంత అరమో కన్నా గోరింటాకు పూలల్లో మంచి అరోమా స్మెల్ అయితే ఉంది. ఇలా మా పూజను అయితే ఫినిష్ చేసుకున్నాక కొంతసేపు రిలాక్స్ అయ్యి నేను కొన్ని ఇక్కడ కొన్ని రీల్స్ కానీ యాడ్ చేసుకున్నాను. ఇంక ఫైనల్గా మేము నిమజ్జనానికి రెడీ అయ్యేటందుకు వినాయకుని దగ్గర ఉన్నటువంటి అన్నీ అంటే ఆయన దగ్గర పెట్టినటువంటి పండ్లు పూలు అవంతా ఎలా తీసేసాము, ఇంకా వినాయకునికి నిమజ్జనం కోసం ఎలా తీసుకొచ్చాము, ఎలా నిమజ్జనం చేసేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మీకు యాడ్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి. సో నా చిన్న వినాయకుని పూజ అంటే మా ఇంట్లో చేసుకునే వినాయకుని పూజ విధానం మీకు నచ్చినట్లయితే, ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కారని నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు